ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవునికి స్తోత్రాలు. ప్రభుపేట నా ప్రియమైన దేవుని బిడ్డలందరికీ ఉదయకాలపు శుభములు తెలియచేస్తున్నాను. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎలా ఉన్నారు? మన యొక్క ప్రభువు రక్షకుడైన యేసయ్య అనుదినం మనల్ని కాపాడి సంరక్షించి ఆయన బలపరిచి నడిపిస్తున్నారు. అందుకే మేము దేవునికి, మనందరం కలిసి దేవునికి కృతజ్ఞతాస్తుతి చెల్లింపు బద్దులమై ఉన్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, యవనస్తుల గురించి మనం ప్రత్యేకంగా ప్రార్థన చేస్తున్నాం. అలాగే ఈ యొక్క ఆదివారం రోజున నిన్నటి దినం చాలామంది యవనస్తులు నీట్ ఎగ్జామ్ గురించి, ఇలాగా చాలా పరీక్షలు, కొంతమంది ఎంట్రన్స్ కోసం, కొంతమంది రెగ్యులర్గా చదువుతున్నటువంటి కాలేజెస్ చదువులు, వాటి నిమిత్తమై వారి పరీక్షల నిమిత్తమై మేము ప్రార్థన చేస్తున్నాం. తప్పక దేవుడు మన పిల్లలందరికీ విశేషమైన జ్ఞానమును కృపను ఆయన అనుగురించి నడిపించును గాక. ఆమెన్, హల్లెలూయా. ప్రతి యవనస్తుడి గురించి మేము ప్రార్థన చేస్తున్నాం, మీరు కూడా ప్రార్థన చేయాలని ప్రేమతో కోరుకుంటున్నాం. సో యవనస్తుల గురించి దావి చేయడినటువంటి పౌలు గారు తిమోతితో చెప్పిన మాటను మనం ధ్యానిస్తూ వస్తున్నాం. ప్రతి సోమవారం ఒక్కొక్క మాటను గురించి మనం ధ్యానించాం. గత సోమవారం విశ్వాసాన్ని గురించి మనం ధ్యానించాం. ఈరోజున సమాధానము అని అంటాడు, సమాధానమును వెంటాడు అని. దేవుని బిడ్డలారా, యవన కాలంలోనే సమాధానం మనకు చాలా ప్రాముఖ్యం అనేది మనం దేవుని యొక్క వాక్యబోధనంగా తెలుసుకుంటున్నాం. పితృడైనటువంటి యోబు గ్రంథంలో మనం గమనించినప్పుడు యోబు గ్రంథంలో సమాధానం గురించి చక్కటి మాట వ్రాయబడింది. ఆయనతో నీవు సహవాసము చేసిన నీకు సమాధానం కలుగుతుంది అని. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. మరి దేవునితో సహవాసము ఎందుకని ఈ యొక్క పౌలు గారు తిమోతికి మాట చెప్పారంటే, సమాధానం, పవిత్ర హృదయులై పరిపూర్ణకు ప్రభువునకు ప్రార్థన చేయవారితో కూడా నీతిని, భక్తిని, అలాగే విశ్వాసమును, ప్రేమను, సమాధానమును వెంటాడు అని ఎందుకు మాట చెప్పాడంటే, దేవుని యొక్క లేఖనం స్పష్టంగా మనకు చెప్తుంది, దేవునితో సమాధానం మన జీవితాలకి ఏం కలుగు చేస్తుందని. ఎప్పుడు దేవునితో మనకు సమాధానం కలుగుతుందంటే, ఆయనతో సహవాసం చేయటం ప్రారంభిస్తే. బేసిక్గా మనం వెనక్కి వెళ్ళి ఒకసారి ఆలోచిస్తే, సహవాసం ఎప్పుడు మానవుడు కోల్పోయాడు దేవునితో అంటే, పాపం చేసినప్పుడు. అవాదములు పాపం చేయనంత వరకు దేవునితో సహవాసంలో ఉన్నారు. ఎప్పుడైతే పాపం చేశారో అప్పుడు దేవునితో సహవాసం కోల్పోయారు. సహవాసం లేని కారణంగా వారి జీవితంలో దేవునికి, వారికి సమాధానం లేకుండా పోయింది. కనుక దేవుని బిడ్డలకు ఈ రోజున మనం గమనించవలసిన మాట ఏంటంటే, ఈ యవన కాలంలోనే నీవు దేవునితో సహవాసం చేయడానికి నీకు చాలా చక్కటి అవకాశాన్ని దేవుడు కల్పిస్తున్నాడు. దేవునితో నువ్వు సహవాసంలోకి రావాలి. దేవునితో నువ్వు సహవాసం చేయాలి అని అంటే, ఎప్పుడు దేవునితో సహవాసంలో ఉన్నారు అని అంటే, అవాదములు పాపం లేనటువంటి కాలంలోనే, పాపం చేయనటువంటి ఆజ్ఞకు అతిక్రమించకుండా జీవించినంత వరకు దేవునితో వారికి సమాధానం లేక దేవునితో వారికి సహవాసం కలిగి ఉంది. దేవుని బిడ్డలుగా ఈరోజున మనం గమనించవలసినటువంటి మాట, మన వ్యక్తిగత జీవితంలో దైవ సంబంధమైనటువంటి నీతి నియమాలకి, భయభక్తులు కలిగి దేవుడిచ్చిన ఆజ్ఞలకు మనం అతిక్రమించకుండా దేవుని సన్నిధిలో మనం నిలిచి ఉన్నప్పుడు నిత్యముగా మనము దేవునితో సహవాసం కలిగి ఉంటాం. ఆ సహవాసం మనకు, మన జీవితాలకి, కుటుంబాలకి సమాధానము, అంటే అన్ని విషయాల్లో నెమ్మది ఆయన మనకు కలుగు చేస్తాడు. చూడండి, యేసయ్యతో కూడా కలిసి నడుస్తున్నటువంటి, అంటే సహవాసంగా ఉన్నటువంటి ఆ యొక్క శిష్యు బృందం పడవలో, వారు రాత్రి వేళ సముద్రం మార్గం గుండా వెళుతున్నటువంటి వేళలో, ఆ సమయంలో అనుకోని రీతిలో వచ్చినటువంటి గాలి, తుఫాను ఆ సముద్రం మీద అల్లకల్లోలుగా వడిగా కొట్టగా, సముద్రం భయంకరమైన ఉగ్ర రూపం దాల్చి చనిపోతామన్నటువంటి పరిస్థితుల్లో శిష్యులందరూ ప్రభు పడుకున్నటువంటి ఆధ్వర్యంలోనే శిష్యులందరూ యేసు ప్రభుని అడిగిన మాట, చెప్పిన మాట ఏంటంటే, బోధకుడా మేము నశించిపోతున్నాము అని. బోధకుడా మేము నశించిపోతున్నాం. ఆయనతో సహవాసం చేస్తున్నటువంటి వారికి ఎదురైనటువంటి ఆ సమస్యలకు, ఆ పోరాటాలకి ప్రభు నిద్ర నుండి లేచి వెంటనే గాలిని, సముద్రమును గద్దించి, నెమ్మలవావు, గాలి ఆగు అనని సముద్రమునకు, గాలికి ఆయన ఆజ్ఞవుగా అవి నెమ్మలమాయును అని రాబడి.
హల్లెలూయా. సో దేవునితో మనం సహవాసంలో ఉన్నప్పుడు మన జీవితంలో మనకు సమాధానం, నెమ్మది, నెమ్మలముగా మనం ఉంటామనే దేవుని యొక్క వాక్యం మనకు తాటగా చెప్తుంది. యవన కాలంలో రకరకాలైనటువంటి హృదయంలో నీకు అనేక సమస్యలు, హృదయంలో నీ జీవితాన్ని అనేక ఈ యొక్క సముద్రపు అలల్లాగా, అనేక సమస్యలు, అనేక అలల్లాంటి తలంపులు, ఆలోచనలు నీ జీవితాన్ని నీకు నీవుగా నశించిపోతున్నాను అన్న స్థితికి తీసుకొస్తాయి నువ్వు ఎదుర్కొంటున్నటువంటి పోరాటాలు, సమస్యలు. సో నీవు ఈ పోరాటాల మధ్యలో, ఈ సమస్యల మధ్యలో, ఈ విధమైనటువంటి అల్లకల్లోలమైన పరిస్థితుల మధ్యలో, ఈ భయంకరమైన గాఢాంధకారం, చీకటి, ఈ యొక్క సముద్రపు యాత్ర, సాధారణంగా ఈ మానవుని యొక్క యాత్ర సముద్ర యాత్రతో పోల్చబడుతూ ఎన్నో పాటలు మన క్రైస్తవ లోకంలో మనకు ఉన్నట్లుగా తెలుసు. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఎవరు దిక్కు, ఎవరు మనల్ని నిలబెట్టగలరు, ఎవరు మనకు సహాయం చేయగలరు అంటే దేవునితో ఉన్న సహవాసాన్ని బట్టి. దేవునితో ఉన్న సహవాసము మనకు నెమ్మది కలుగు చేస్తుంది. ఈ ఎదురైనటువంటి పోరాటాలని, ఎదురైనటువంటి ఆ యొక్క పరిస్థితులన్నిటి నుంచి ప్రభు మనకు విడుదల అనుగ్రహిస్తాడు. మరి ఈ రోజున నీ వ్యక్తిగత జీవితంలో నీకు ఆ విధమైన నెమ్మది, సమాధానం కావాలి అనంటే నీవు దేవునితో సహవాసం చేయాలి. సహవాసం చేయడానికి నీవు ఆయనతో కూడా ఆయన ఇచ్చిన ఆజ్ఞల ప్రకారం, ఆయన చూపించిన మార్గాల్లో మనం నడిచినప్పుడే మనం ఆయనతో సహవాసం కలిగి ఉంటాం. అప్పుడు మన జీవితంలో నెమ్మది, సమాధానం దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. ఈరోజున మనం ఆయనతో సహవాసంలోకి రావడానికి ఇష్టపడుతున్నామా? అంటే ఆయన ఆజ్ఞను మనం గైకుంటే మనం ఆయనతో సహవాసంలో ఉన్నట్లుగా. దేవునికి మహిమ కలుగునుగాక. ఆమెన్. హల్లెలూయా. రెండవదిగా మనం గమనించినట్లయితే ప్రవక్త అయిన యెషయా గ్రంథం 32వ అధ్యాయంలో ఈ మాట రాయబడింది, నీతి సమాధానమును కలుగు చేయును, నీతి సమాధానము కలుగు చేయును, నీతి వలన నిమ్మలము నిత్యమును నిమ్మలముగా ఉంటుంది. నీతి వలన నిత్యము నిమ్మలంగా ఉంటామని దేవుని యొక్క లేఖనం తేటగా చెప్తుంది. దేవుని బిడ్డలారా, యవనస్తులారా, నీతి మనకు సమాధానం కలుగు చేస్తుంది. సో నీతి అనగా దైవ సంబంధమైన నీతి అనేది మనం ఇక్కడ నోట్ చేసుకోవాల్సిన మాట. మన నీతి వేరు. దేవుని యొక్క వాక్యంలో ఈ ప్రవక్త యెషయా గ్రంథంలోని రాయబడిన మాట ఏంటంటే, మా నీతి క్రియలు లేక మా నీతి కార్యములు లేక మా నీతి యొక్క జీవితం అంతా కూడా మురికిగుడ్డతో సమానం అని అంటూ ఈ ప్రవక్త యెషయా తన యొక్క గ్రంథంలో రాశాడు. కనుక మనము మన స్వనీతిని బట్టి కాక దేవుని వల్ల కలుగుతున్న నీతిని బట్టి మనము ఏం చేస్తున్నాం అంటే సమాధానం కలిగి ఉంటున్నాం. నీతి వలన సమాధానం కలుగుతుంది. నీతి వలన నిత్యము నిమ్మలముగా మనం ఉంటాము. నిత్యము నిమ్మలు అంటే మనం ఎంటైర్ మన లైఫ్ అంతా కూడా మనము నీతిని అనుసరిస్తూ ఉన్న వ్యక్తులమైతే మనము జీవితకాలం అంతా కూడా నెమ్మలముగా ఉంటాం, సమాధానంగా ఉంటాం. నీతి లేనటువంటి జీవితాలు ఏమయ్యాయి, ఎప్పుడు ఏ విధంగా ఏం జరుగుతుందో తెలియని కలవరం, భీతి, భయం, ఇవన్నీ మనం యవనస్తుల జీవితాల్లో, కొంతమంది జీవితంలో జరిగినట్లుగా మనం చూడగలుగుతున్నాం. నాకు బాగా గుర్తున్నటువంటి ఈ వ్యక్తుల జీవితం దావీదు యొక్క కుమారుల యొక్క జీవితం. వారిలో నీతి లేదు కనుక వారిలో సమాధానం లేకుండా పోయింది. తద్వారా వారి జీవితంలో ఏ క్షణం ఎప్పుడు వారు చేస్తారో కూడా వారికి అర్థం కాని రీతిలో వారి జీవితాలు ముగించబడ్డాయి. అమ్నోను, అబ్షలోము, అదోనియా ఈ ముగ్గురు చూడండి ఎంత భయంకరమైన పరిస్థితులు అనుభవించారో. అమ్నోను జ్యేష్ఠుడే, కానీ అతనిలో నీతి లేదు. అందువలన అతనికి నెమ్మది, నిత్యము నెమ్మది లేకుండా పోయింది. అకస్మాత్తుగా అనుకుని రీతిలో ఆయన చేసిన పాపానికి ఆయన చచ్చాడు. అలాగే అమ్నోను యొక్క పరిస్థితి కూడా, అబ్షలోము పరిస్థితిని చూస్తే తండ్రి మీదే తిరుగుబాటు చేసిన వ్యక్తిగా కనబడ్డాడు. తద్వారా అతను భయంకరమైన జీవితాన్ని ముగించుకున్నాడు. ఆకాశానికి భూమికి మధ్యలో వేలాడుతూ అతను కూడా తన జీవితాన్ని అర్ధాంతంగా ముగించుకున్నాడు. మూడవదిగా మనం గమనిస్తున్నాం అదోనియా కూడా తండ్రికి భారీగా చేర్చబడినటువంటి ఆ అమ్మాయిని తనకు భారీ కావాలని అతడు అడిగినటువంటి ఆ మాట నీతి తప్పినటువంటి మాట. ఆ యొక్క నీతి లేని జీవితం, నీతి లేని మాటలను బట్టి అదోనియా మరణించబడడానికి కారణమైంది. అదోనియా ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి బలిపీఠం దగ్గరికి వెళ్ళి బలిపీఠపు కొమ్ములు పట్టుకున్నా అక్కడే అతడు మరణించాడు.
ప్రిమన దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచిద్దాం. నీతి మనకు సమాధానం కలుగు చేస్తుంది. నీతి వలన నిత్యము మన నెమ్మదిగా లేక సమాధానముగా నిమ్మలముగా మన జీవితాల్లో మనం జీవించగలం. యవన కాలంలోనే నీ జీవితంలో నీతిని ఎందుకు కోల్పోతావు? నీతి క్రమం ఉంది కదా, భక్తి ఉంది కదా. ఎవడు యవన కాలంలోనే పర యొక్క పరపురుషుని యొక్క భార్యను ఎందుకు చేరుతున్నావు? పర యొక్క నీకు భర్త ఉండగానే పరపురుషుని గురించిన ఆలోచనలు నీకెందుకు? యవనకాలంలోని కొంతమంది, జస్ట్ రీసెంట్గా నేను 2 రోజుల క్రితమే చదివిన మాట ఏంటంటే, ఒక అతనికి ఒక అబ్బాయి, అతను పెళ్లి కాకముందు ఒక అమ్మాయిని ప్రేమించాడు. పెళ్ళైన తర్వాత ఆ అమ్మాయితో కూడా, ప్రేమించిన అమ్మాయితో కూడా, పెళ్ళై వేరే అమ్మాయితో పెళ్ళైంది, ప్రేమించిన అమ్మాయిని వదలలేదు. ఈ విషయం భార్యకి తెలిసింది. భార్యకి తెలిసిన తర్వాత ఆ అమ్మాయిని ఇంటికి పిలిపించి మాట్లాడదాం రండి రా అని చెప్పి ఇంటికి పిలిపించి ఆ అమ్మాయి కత్తితో పొడిచి చంపేసింది. ఎంత ఘోరమైన పరిస్థితి చూడండి. ఆ యొక్క నీతి బాహ్యమైన కార్యాల ద్వారా నరహంతుకులుగా మార్చిబడ్డాడు. ఇప్పుడు చంపిన అమ్మాయి, ఏ అమ్మాయి అయితే చంపిందో ఆ అమ్మాయి ఆల్రెడీ ప్రెగ్నెంట్ కూడా. భర్త భార్య ఇద్దరు కలిసి ఇంటికి వచ్చిన అమ్మాయిని, అకారణంగా డిగ్రీ చదువుతున్న అమ్మాయి, 20 సంవత్సరాల అమ్మాయి, ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితుల అమ్మాయి జీవితాన్ని ముగించుకోవాల్సి వచ్చిందో ఆలోచించండి. నీతి తప్పినటువంటి ఈ వ్యవహారం ఈ ముగ్గురి జీవితంలో, ఈ అమ్మాయికేమో భార్యకేమో కోపము, భర్తేమో నీతి తప్పినటువంటి క్రియల ద్వారా అక్రమ సంబంధాన్ని, పూర్వకాలం నుండి అమ్మాయిని ప్రేమిస్తున్నాను అన్నటువంటి ఆ బంధాన్ని కలిగి ఉన్నందువలన ఆ భయంకరమైన పరిస్థితి ఏర్పడింది మరి జీవితంలో. యవన కాలంలోనే యవన సహోదరి, యవన సహోదరుడా, ఏ విధమైనటువంటి అక్రమ సంబంధాలకి నీ జీవితం, నీ మనసు నువ్వు వెళ్తున్నావు, అటువైపుగా వెళ్తున్నావు? దేవుని యొక్క వాక్యం చెప్తుంది, సమాధానము వెంటాడు యవనస్తుడా. సమాధానము ఎవరితో వెంటాడాలంటే పవిత్ర హృదయాలే, ప్రభునకు ప్రార్థన చేయవారితో కూడా. నీతిని, భక్తిని, అలాగే ప్రేమను, సమాధానమును, విశ్వాసమును వెంటాడు అని దేవుని దాసుడు కర్రకండిగా చెప్పాడు. మరి ఈరోజు నీ యవన కాలపు జీవితంలో నీవు సమాధానం కావాలంటే నీతి కలిగి ఉండాలి. అది దేవుని వలనైన నీతి. ఆ నీతి అనగా క్రమమును మనము అనుసరించాలి. భక్తి కలిగినటువంటి జీవితాన్ని, దైవ సంబంధమైనటువంటి ఆజ్ఞలను మనం జీవిస్తూ వాటిని పాటిస్తూ మనం ముందుకు సాగితే నీతి వలన విశ్వాసం మనకు కలుగుతుంది. మనం నిత్యము నమ్మలంగా ఉంటాం. మన జీవితంలో నీతి చేయకపోతే, నీతి లేని కార్యాలను బట్టి మన జీవితంలో ఇది మొదలుకొని నిరంతరము నిరంతరము నీకు యుద్ధములే అని ప్రకటించబడింది. నువ్వు ఈ కార్యము చేసినావు కనుక ఇక ఇది మొదలుకొని నీకు యుద్ధాలే అని దేవుడు ఒక సందర్భంలో హెచ్చరిస్తున్నాడు. మరి ఈ రోజున నీ జీవితంలో నీవు దేవునికి నీతి కలిగి, దేవునితో నీతి కలిగిన ప్రవర్తనతో నడిపించబడితే నిత్యము నెమ్మలమ్మగా నీవు ఉంటావు. ఈ జీవితం నీ పిల్లలు పిల్లల పిల్లలకు కూడా నెమ్మలమైన జీవితాన్ని, సమాధానమైన జీవితాన్ని నువ్వు ఇవ్వడానికి కారణమవుతావు. ప్రభు నిన్న ఆ విధంగా ఈ యవన కాలంలో ఉండగానే అటువంటి పునాది మీద నీ జీవితం నిన్ను ఆయన కట్టి లేపి నడిపించునుగాక. నువ్వు అనేకులకి, రాబోతున్న తరానికి నువ్వు ఆదర్శంగాను మాదిరికరంగాను దేవుని యొక్క సాక్షిగా నిలుచుదువుగాక. ఆమెను ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ పాదాల స్తోత్రాలు. మిత్రుడైనటువంటి నాయన పౌలు గారు యవనస్తుడిగా ఉన్నటువంటి ఆ దినాల్లో ఉన్న తిమోతితో చెప్పిన మాటలు ఈ రోజున మాకు మీరు విశదపరుస్తూ ప్రతి వారం వారం నాయన సోమవారం రోజున యవనస్తుల కోసం అంటూ మీరు ఇచ్చిన ఈ మాటలు అయ్యా మా జీవితాల్లో నాయన యవనస్తుల కొరకు, అలాగే పెద్దల కొరకు, చిన్నల కొరకు కూడా ఈ యొక్క నీతి సమాధానాన్ని కలుగు చేస్తుందని, అయ్యా మేము మీతో సహవాసం చేస్తే మాకు సమాధానం కలుగుతుందని ఈ మాటల చేత మమ్మల్ని మీరు బలపరిచారు. ఈ మాటలు విన్న నిబిడలకు జీవితాల్లో ఎట్టి పరిస్థితుల్లో మీతో నీతిని, అయ్యా మీరు ఇచ్చినటువంటి ఆజ్ఞలను, క్రమాలని కోల్పోక, అయ్యా మీ యొక్క నాయన సన్నిధిలో ఆ నీతి ద్వారా నిత్యము నెమ్మలమైన జీవితాన్ని అనుభవించినట్లుగా సహాయం చేయండి. మీతో సహవాసం చేసినటువంటి వారికి సమాధానం కలుగుతుందని రాయబడింది. మీతో సహవాసంలో ఉన్నటువంటి
ఆ యొక్క స్థితిని మాకు మీరు బయలుపరిచారు. అబాధములు ఆజ్ఞ అతిక్రమించినంత వరకు మీతో సహవాసంలో ఉన్నారు. ఆజ్ఞ ఎప్పుడైతే అతిక్రమించారో వారి జీవితంలో మీతో సహవాసాన్ని సమాధానాన్ని కోల్పోయినట్లుగా మీ లేఖనాలు చదువుతున్నాం. అలాగే అయ్యా మీతో సహవాసం కలిగి ఆయన ప్రవర్తించి ప్రయాణం చేసిన శిష్య బృందానికి ఎదురైనటువంటి ఆ పోరాటాల్లో ఆ సమస్యల్లో మీరే తోడై నిలిచి ఉన్నారు గనుక ఆ యొక్క గాలిని తుఫానును సముద్రమును మీరు గద్దించుగావే మిక్కిలి నమలమాయనని వారు చేరవలసిన గమ్యస్థాన్ని మీరు తోడై ఉండి నడిపించినట్లుగా మీ లేఖనాలు మాకు చదువుతున్నాం, మేము గ్రహిస్తున్నాం. ఆ విధంగానే ప్రభా ఈ అంత్య దినాల్లో కూడా నా ప్రభా యవనం బిడలైనటువంటి నాయన ఈ మాటలు వింటున్న వారందరి జీవితాల్లో నిత్యము నెమ్మలము సమాధానం కలుగు చేసేటువంటి ఈ నీతిని సమాధానాన్ని అనుసరించే భాగ్యం ఒక్కొక్కరికి మీరు అనుగ్రహించి ఘనత మహిమ ప్రభావాలు పొందమని యేసు నామములో ప్రార్థన చేసి పొంది ఉన్నాము తండ్రి. ఆమెన్. మన ప్రభు యేసుక్రీస్తు కృపయు తండ్రి అయిన దేవుని ప్రేమ పరిశుద్ధాత్మిక అన్యోన్య సహవాసం సమాధానం ఇప్పుడు ఎల్లప్పుడూ సకల పరిశుద్ధులకి మనకును ప్రభుర ఆకడ పర్యంతం నీతిని సమాధానమును వెంటాడాలని ఆశపడిన వారందరికీ కృపా సమాధానములు తోడే ఉండి నడిపించునుగాక. ఆమెన్. 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 హల్లెలూయా. ప్రభు పేట అందరికి వందనాలు. నిశ్చయం దేవుడు నీకు నీతిని సమాధానమును అనుగ్రహిస్తూ నిన్ను నిత్యము నెమ్మలముగా ఆయన నడిపించునుగాక. ఆమెన్.